హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాం. రోజు చెప్పేది ఏంటంటే ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను అనే చెప్తున్నాను కదా, కానీ ఈరోజు చెప్పేది కూడా అదే. చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ విధానంలో కూడా చాలా రకాలు ఉంది, అయితే నేను చేసేది ఇంకొక రకం. అయితే మనం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మన వంటశాలలో చూద్దాం. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందాం. ఇందులో 25 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 గరిటెల ఆయిలు. దీని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయాలి. నేను ఉల్లిపాయలు కూడా వేయిస్తాను, కానీ పచ్చిమిరపకాయలు ముందు ఎందుకు వేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. పచ్చిమిరపకాయ కారం తింటే తొందరగా పసరలాగా వస్తుంది అంటారు, పసర పెరిగిపోతుంది అంటారు. అందుకే ఫస్ట్ బాగా పచ్చిమిరపకాయలు వేయించుకుని మనం చేస్తే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను వేసేసుకుంటే అప్పుడు బాగా తొందరగా వేగిపోతాయి అన్నమాట. ముందుగానే ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగా వేగిపోతాయి, దాంట్లో ఉన్న పసరు కూడా పోతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. అప్పుడు సరిపోతుంది. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ వేగిపోయినాయి కదా, ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం సైజు 2 ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నవి కట్ చేసుకుంటే బాగా తొందరగా వేగుతాయి. మనకు ఆమ్లెట్ వేసుకున్నప్పుడు అవి ముక్కలు ముక్కలుగా ఉండి ఆమ్లెట్ విడిపోవడం కానీ వేగకపోవడం కానీ అలా ఉండదన్నమాట. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వేగిపోయావో. ఇందులో 2 ఉల్లిపాయలు వేస్తున్నాను, మీడియం సైజువి, చిన్న కట్ చేసుకుని. కొత్తిమీర కూడా ఓ గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను సన్నగా కట్ చేసి. ఈ ఉల్లిపాయలతో పాటు బాగా వేగిపోవాలి కొత్తిమీర కూడాను. ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి ఆమ్లెట్. కూడా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుని ఇవ్వచ్చు. ఇదిగోండి ఇలా వేగిపోవాలి. ఇలా బాగా వేగిందంటేనే మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయితే ఇది కొంచెం ఒక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాము. టైం లేకపోతే ఒక 5 నిమిషాలు చాలు. ఈ చల్లారిన తర్వాత మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఈ లోపల చల్లారి వరకు ఏం చేద్దాం, మనం బ్రెడ్ కాల్చుకోవాలి. బ్రెడ్ కాల్చుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అది అయితే ఏమవుతుందంటే స్వీట్గా వస్తుంది. మనకి ఎంత బ్రెడ్ ఆమ్లెట్లో కారం అది మనం వేసినా స్వీట్ అవుతుంది అనమాట. అందుకని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ కాల్చుకుందాం. బ్రెడ్ కాల్చుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే మీ నెయ్యి ఉంటే నెయ్యి వేసి కాల్చుకోండి, లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకుని కాల్చుకోండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసి కాలుస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను 1 స్పూను. ఆయిల్ వేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇలా ఒకసారి తిప్పుకుని తర్వాత తిరిగేయండి, ఎందుకంటే ఆయిల్ 2 పక్కలను అంటుకుంటుంది. ఒకవేళ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగా 2 ఒకటేసారి కాల్చుకోవచ్చు. పెనం పెద్దగా ఉంది కదా, కొంచెం తొందరగా కాలిపోతాయి. మరి మాడకూడదండి బ్రెడ్లు అయితే, కానీ క్రిస్పీగా అవ్వాలి. కొంచెం కలర్ వచ్చి క్రిస్పీగా అవుతాయి కదా, అప్పుడు చాలా బాగుంటాయి. ఇలాగ మొత్తం అన్ని బ్రెడ్లని ఇలాగే కాల్చుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి, లో ఫ్లేమ్ కూడా చేసుకుని కాల్చుకోండి. ఇలా బ్రెడ్లన్నీ ఇలాగే కాల్చుకుందాం. ఇదిగోండి బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా. ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా, చల్లగా అయిపోయిందండి. ఇలా చల్లారిపోయిందంటే ఇందులో ఏమి వేసుకోవాలి, ఫస్ట్ మనం ఇప్పుడు ఒక బుట్ట తీస్తున్నాం చూడండి. ఇదిగో ఇందులో కోడి గుడ్లు ఉన్నాయి, కోడి గుడ్లు. నాకు ఇలాంటి బుట్టలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మా నాన్నమ్మ దాచేది కోడిగుడ్లు అది ఇలాంటి వాటిల్లో. ఇది ఇలా పైకి లాగితే మనకి కోడిగుడ్లు కనిపిస్తాయి చూడండి, కనిపిస్తాయా. ఇందులో ఇప్పుడు మనం ఒక 1/2 డజన్ కోడిగుడ్లు తీసుకుందాం. మనం ఎగ్స్ అన్నీ ఇలాగా పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇందులో ఒక 6 గుడ్లు వేసుకుంటున్నాం కదా, పెంకులు పడకుండా వేసుకోండి జాగ్రత్తగాను. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట మనం. ఇందులో సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టీ స్పూను ధనియాల పౌడరు. ఇవన్నీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నిటిని. ఈ ఎగ్స్ అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న బుల్లి గ్లాసు పాలు పోసుకోండి. పాలు పోసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి మనకి బ్రెడ్ ఆమ్లెట్. ఇదిగో పెనం పెట్టుకున్నాం కదా, పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఆయిల్ని ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం అంతా. ఇలా పెనం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆమ్లెట్కి ఎగ్ మిశ్రమం కలుపుకున్నాం కదా, అది 1/2 గరిటెలు వేసుకుందాం. వేసుకుని దీనిపైన
బ్రెడ్ పెట్టుకోవాలి. ఆమ్లెట్ పెద్దది వేసుకోకూడదండి, ఇలా చిన్నగా వేసుకుంటే చాలు. మనం బ్రెడ్ పీస్ సైజుని బట్టి మనం ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా గరిటతో ఒక రెండు సార్లు ఇలా ఒత్తి అప్పుడు దీనిపైన మళ్ళీ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుని కొంచెం కింద కాలిందో లేదో చూసుకుని, మారకూడదు. కాలిన తర్వాత మనం ఇంకో గరిటతో సహాయంతో తిరగేసుకుందాం. ఇలా తొందరగా కాలిపోద్దండి. ఇలా చూడండి, నాకైతే అసలు సిసల ఆమ్లెట్ అంటే, బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా తిరిగేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కాలాలి, లేకపోతే నీచి వాసన వస్తుంది. ఓకే, మనకు కాలిపోయింది ఇది, ఇలా చూడండి కాలిపోయింది కదా ఇది. ఓకే, రెడీ అయిపోయింది ఆమ్లెట్. ఇదిగోండి ఇలా ఆమ్లెట్ని అయిపోయింది కదా, తీసేసుకుని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్లు అన్నీ వేసేసుకున్నామండి. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. ఎలా వచ్చిందో కూడా చెప్తాను. మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ ఆమ్లెట్ని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను మిక్స్ చేసి చూపిస్తాను. చూడండి భలే సాఫ్ట్గా ఉందండి ఆమ్లెట్, కూడా భలే ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగుంది. లోపల కూడా ఆల్రెడీ ముందే కాల్చాం కదా బ్రెడ్ అలాగే, తర్వాత ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఇంకా అది ఉడుకుతుంది, చాలా బాగుంటుందండి, భలే వచ్చింది. ఇలా టేస్టీగా ఉండే, రుచిగా ఉండే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అది. మీరు కూడా చేసి చూడండి, చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.